విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు పెళ్లి చూపుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామివారిని వేకుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మెట్ల మార్గం ద్వారా పుష్కరిణి కళ్యాణ మండపానికి తెచ్చి ఈ పెళ్లి చూపుల ఉత్సవం నిర్వహించారు. తర్వాత డోలోత్సవం జరిపారు. లోకాలను రక్షించే సింహాద్రి నాయకుడిని పెళ్లి కుమార్తెను వెతికేందుకు పెళ్లి చూపుల కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అప్పన్న క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఎంతో వినోదాత్మకంగా డోలోత్సవాన్ని గ్రామస్తులు నిర్వహించారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి ఈ వేడుక తొలి అంకంగా స్థానికులు భావిస్తారు. సింహాద్రి అప్పన్న మెట్ల మార్గం నుంచి కొండ దిగువకు రాగానే అడవివరం గ్రామదేవత సింహాద్రినాథుడి సోదరిమణి శ్రీ పైడితల్లి అమ్మవారి కుమార్తెను వివాహం ఆడేందుకు అభ్యర్థించారు. ఇందుకు అమ్మవారు ఆనందంగా అంగీకరించడంతో పుష్కరిణి మండపంలో ఆలయ పండితులు ఘనంగా డోలోత్సవం నిర్వహించారు. స్వామికి పెళ్లి కుదిరిన నేపథ్యంలో భక్తులు ఉద్యోగులు వసంతోత్సవంలో భాగంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకుంటారు. తర్వాత మెట్ల మార్గం గుండా తిరిగి స్వామి సింహగిరి చేరుకుంటారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం డోలా పౌర్ణిమ ఉత్సవం. డోలోత్సవం అంటాం దీన్ని, బొట్టు నడుగ పున్నమి అంటాం దీన్ని. ఈ ఉత్సవం స్వామివారు దైనందినమైనటువంటి ప్రాతరాధనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత డోలికలో ఉండేటువంటి స్వామిని కానీ సేవించినట్టయితే పునర్జన్మ రాహిత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కనుక ఈనాడు ఈ డోలికలో ఉండేటువంటి స్వామిని సేవించి పునర్జన్మ రహితులుగా కావాలి అని భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాను. దీనికి బొట్టునడుగు పున్నమైన గ్రామీణమైనటువంటి వ్యవహారం. ఇక్కడ అమ్మవారు పైడితల్లమ్మవారి పుత్రికని స్వామివారికి ఇమ్మని చెప్పి కోరడం కోసం ఇక్కడికి కిందకి రావడం ఈ ఉత్సవం యొక్క ఉద్దేశ్యం అని గ్రామీణమైనటువంటి వ్యవహారం, అది సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజు డోలా పున్నమని అన్ని చోట్ల పిలుస్తారు, కానీ స్వామివారు కొండ దిగువకొచ్చి పైడితల్లమ్మైనటువంటి తన అక్కని పిల్లని అడగడానికి వస్తారు. ఈ రోజు స్వామివారి పెళ్లి చూపులండి. దీనిని మేమందరం కూడా బొట్టు పున్నమిగా పిలుచుకుంటామండి. స్వామివారి కళ్యాణంకి పెళ్లి చూపులు అయిన సందర్భంగా మేమందరం కూడా ఈ రోజున రంగులు చల్లుకొని ఎంతో ఆనందోత్సవం జరుపుకుంటామండి. హోలీ అనే పండుగని చాలా చక్కగా సంతోషంగా జరుపుకుంటామండి. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్వామివారి పెళ్లి చూపులు చూడడానికి చాలా కన్నులు పండుగగా ఉన్నాయి. మేము ఇదే మొదటిసారి రావడం, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన భవదీయం ట్రస్ట్ వారికి చాలా ధన్యవాదాలు.